నేను వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్. ఒక 3 సంవత్సరాలుగా మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, అయితే ఆ వ్యాధి మీకు సోకింది అని తెలుసుకున్న క్షణం మీరు ఇమీడియట్ ఇమోషనల్ స్టేటస్ ఎట్లుంది సార్? వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఐ టుక్ ఇట్ క్యాజువల్లీ, బికాజ్ సమస్త విధి నిర్ణయం అనుకుంటున్నాం కదా. ముందు వచ్చింది, ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, 3 ఏళ్ళు బతికున్నాను ఇంకా నేను. ఈ జబ్బు పోయిన వచ్చిన వాళ్ళు 4 రోజులు పోయిన వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళలో పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు. నేను విధిని నమ్ముతాను కనుక, నేను ఊరికే మాటలు కబుర్లు చెప్పడం కోసం కాదు, నా విశ్వాసం ఇది సమస్తం విధి నేను ప్రకారం. యూ కెనాట్ ప్రివెంట్ ఇట్. బట్ నోయింగ్ దట్ యు హ్యావ్ దిస్, అంటే క్యాన్సర్ వ్యాధి నాకు ఉంది, ఏ క్షణమైనా పోవచ్చు, అంటే ఇప్పుడు ఎప్పుడు చావు వస్తుందో తెలియకుండా బతకడం వేరు సార్. చావు వస్తుంది, ఏ క్షణమైనా వస్తుంది. పో ఇప్పుడు రేపు రావచ్చు, ఈ క్షణం రావచ్చు అని అనుకున్నప్పుడు ఆ మెంటల్ స్టేటస్ డిఫరెంట్ ఉంటుంది. ఐ డోంట్ నో, నాకు మాత్రం అదే అటువంటిదే ఉంది. పోతే పోతాను, ఏం ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ రెడీ ఫర్ డిపార్చర్. ఫ్యామిలీ పట్ల కొన్ని బాధ్యతలు ఉండే, అవి కొన్ని ఒకటి పుట్ చేయాల్సి ఉండే, దట్ ఇస్ ఆల్. మీ దృష్టిలో మరణం అంటే ఏంటి సార్? బికాస్ మీరు చాలా హైలీ స్పిరిచువల్ అని నాకు తెలుసు, బట్ పీపుల్ ఆర్ రియలీ స్కేర్డ్ ఆఫ్ డెత్. అంటే డెత్ ఏ రూపంలో వస్తుంది? భయం, భయం అనేది ఉంటుంది సహజం. ఆహార నిద్ర భయ మైథునాలు సహజం అని అంటారు కదా, భయం అన్నిట్లో ఒకటి అది ఉంటుంది. కానీ దాన్ని కాంకర్ చేయొచ్చు. నాకైతే ఆ భయం లేదు. నేను ఎందుకంటే నేను నమ్ముతున్నాను కనుక, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిస్టిన్డ్. ఇట్ హ్యాపెన్స్, వన్ డే ఇట్ విల్ హ్యాపెన్, హౌ సూన్ వీ డోంట్ నో, దట్ ఈస్ ఆల్. ఫ్యామిలీ కూడా రికన్సైల్ అయినారంటే. ఇన్నేళ్ల ఒక జర్నలిస్ట్ జీవితంలో, ఒక కెరియర్లో మీరు సంపాదించుకుంది ఎంత? కీర్తి ప్రతిష్టలు పక్కన పెట్టండి, జనరల్గా ప్రపంచంలో మామూలుగా అందరిలో ఒక ఒపీనియన్ ఏమిటంటే మోస్ట్ కరప్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే 3, ఒకళ్ళు రాజకీయ నాయకులు, ఇంకోళ్ళు జర్నలిస్టులు, ఇంకోళ్ళు పోలీసులు, బ్యూరోక్రాట్లు అని ఒక ఒపీనియన్, జనరల్ ఒపీనియన్ మైండ్లో అందరిలో ఉంది. దీన్ని మీరు ఎంతవరకు నిజం అని నమ్ముతారు? మీ విషయానికి వస్తే అది ఎంతవరకు కరెక్ట్? అంటే అన్ని మీరు నిజాలు చెప్తున్నారు కాబట్టి పుస్తకంలో కూడా అన్ని నిజాలు రాశారు కూడా. కరప్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు రాలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను ఎవరిని చేసి ఆపలేదు, నాకు డబ్బులు ఇమ్మని ఎవరిని అడగలేదు, రాజీ పడలేదు. ఇంకా ఇతరుల గురించి నేనేం చెప్పగలనమ్మా? ఎవరి సంగతులు వాళ్ళకి తెలుస్తాయి, నా సంగతులు నేను కరప్ట్ కాకుండా జీవించాను అనుకుంటున్నాను. నేను ఎవరన్నా నన్ను పాయింట్అవుట్ చేసి నువ్వు కరప్ట్ ఫెయిల్ అవ్వని నన్ను అనవడం ఎవరు లేడు, అటువంటి అకేషను లేదు. అంటే మీరు అడగకపోవటం వేరు. ఒక్కోసారి సందర్భాలు ఎట్లొస్తాయి అంటే, మీరు ఎడిటర్గా పనిచేశారు కాబట్టి మీ దగ్గరకే వచ్చి ఇస్తాము అనే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారమ్మా, ఉంటారు. ఎప్పుడన్నా ఉదాహరణకి, నేను చీఫ్ ఎడిటర్ ఉదయం ఉన్నప్పుడు మా వార్త ఆపమన్నారు. మా బయట నా రూమ్ బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ కొత్తన్నాడు, డబ్బులు కావాలంటే ఇస్తామండి, పోలీసు వాళ్ళకి ఇవ్వట్లేదా, చెప్పండి ఆపడానికి ఇంత 2 లక్షలు కావాలంటే ఇచ్చేస్తాము, ఎందుకు మాకు వ్యతిరేకంగా ఆపు, మాకు వ్యతిరేకంగా రాస్తున్నారు అని అంటే కొడతాడే ఆయన, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు పంపించేశారు అని విన్నా తర్వాత నేను నాకు తెలియదు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు. నాకు అటువంటి అవసరం లేదు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. ఉన్నదేదో ఒక అన్నాన్ని లేకుండా ఎప్పుడు లేదు, ఉన్నదంతా సంతృప్తి పడ్డాం. నేను కానీ నా భార్య పిల్లలు కానీ, నేను ఉద్యోగం మానేసినప్పుడు 10,000 రూపాయల నుంచి ఆదాయం 5,000 రూపాయలు ఒకసారి తగ్గుతుంది, నా భార్య అంది. తగ్గించుకుంటామండి, మీకు హాయిగా లేకపోతే మానేసేయండి. 4 ప్యాకెట్ల బదులు 2 ప్యాకెట్లు తీసుకుంటాం పాలు, మనకేమి ఇబ్బంది లేదు. పిల్లలు కూడా ఏమి అది కావాలి సినిమాలు పోతామని ఎప్పుడు అడిగేవాళ్ళు గారు. వాళ్ళని సినిమా పోవడానికి ఇదిగో డబ్బులు తీసుకోవని చెప్పి నేను ఎప్పుడు ఇవ్వలేదు. అవసరం వాళ్ళు అడగలేదు నన్ను, నాకు ఇవ్వడానికి సరే లేవు కూడా. నేను సినిమాలకు పోయేవాడిని కానీ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని ఏం లేదు. కానీ పొత్తురి గారు, పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు వివత్సంగా సంపాదిస్తుంటే, వాళ్ళు చాలా ఈజీ మనీకి అలవాటు పడుతుంటే, మేడలు మిద్దలు కట్టుకుంటూ ఉంటే, ఆస్తుపాస్తులు ఆర్జించుకుంటుంటే, ఎప్పుడు మీరు అయ్యో నా నేను ఇలా చేయలేకపోయాను ఏంటి అనిపించలేదమ్మా? అట్లా నేను అనిపించలేదు ఎప్పుడు కూడా. కానీ ఒక మాట చెప్పాలి, నేను కరప్ట్ కాదు అని నేను చెప్పడం అనేది సొంత గొప్ప చెప్పుకున్నట్టుగా ఉంటుంది.
ఎవరన్నా చెప్తే నువ్వు కరప్ట్ ఫెయిల్ అవి అని ఎవరన్నా చెప్తే అటువంటి సందర్భం ఏమైనా ఉంటే మీరు చెప్పండి నాకు. నేను ఎప్పుడు నాకు కరప్ట్ కావాల్సిన అవసరం రాలేదు. నాకు ఉన్నదాంతో నేను సంతృప్తిగా జీవించాను. లేని దానికోసం ఆశపడలేదు. ఉద్యోగాల కోసం కూడా నేను ఎవరిని అడగలేదు. వాడితే వచ్చినాయి. నేను ఉద్యోగం మానుకున్న తర్వాత ఎప్పుడో ఒకసారి చంద్రబాబు గారు పిలిచి నాకు చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ అకాడమీ ఇచ్చారని ఆయన పిలిచి ఇచ్చారు. నేను అడగలేదు అమ్మాయిని, నాకు ఫలానా ఉద్యోగం కావాలని అడగలేదు. ఇచ్చాడు, సంతోషం చేశాం అంత మటుకే. అంతేగాని నేనుగా ఎవరిని ఆ ప్రాధాయపడలేదు, అవసరం రాలేదు, రాకూడదని ఇప్పుడు జీవితంలో ఇక్కడ దాకా ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఉద్యోగాలు కూడా నేను ఎవరిని అడగలేదు. మొట్టమొదటిలో ఆంధ్రజనతో చేరేటప్పుడు అడిగాను నాకు కావాలని. మిగతా అన్నీ వాటించలేవి రావటమే. ఈనాడు కానివ్వండి, ఆంధ్రప్రభ కానివ్వండి, ఉదయం కానివ్వండి, డెక్కన్ రాణికల్లో కానివ్వండి, ఆంధ్రప్రభలో పనిచేశాను న్యూస్ ఎడిటర్గా. వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, నేనుగా వెళ్ళింది కాదమ్మా. నాకు అవసరం రాలేదు. ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా, కానీ నా థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. నేను ఎప్పుడు కూడా అయ్యో ఇబ్బంది పడుతున్నామే అని బాధపడలేదు. ఉన్నదాంతో జరుపుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ మీ లైఫ్ ఇంత అద్భుతంగా ఒక ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఈరోజు ఒక స్థితికి వచ్చి ఇంత అంటే అందరిలో చాలా గొప్పవారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అంటే నాట్ జస్ట్ అ జర్నలిస్ట్, ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అనుకునేలాగా మీ లైఫ్ ఇంత గొప్పగా సాగిందంటే అందులో 101% మీ ఆవిడ పాత్ర రోల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ మొత్తం పాత్ర ఉందమ్మా. నాకు అది కావాలని ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. నేను డబ్బు లేనప్పుడు నా సొమ్ములు అమ్మాను, నా తల్లి సొమ్ములు అమ్మాను. బంగారపు నగలు అమ్మటం ఎవరిని ఆడవాడు ఇవ్వడం అంటే సంకోచిస్తారు. ఏనాడు సంకోచించలేదు. ఇప్పుడు ఆమె ఒంటి మీద ఏమీ, నే పుట్టింటి నుంచి వచ్చినప్పుడు ఉన్నట్టు నగలు ఏమీ లేవు. లేవని అంటే ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఎప్పుడు లేదు పాపం ఆమె ఎప్పుడు కూడా. తర్వాత ఇది కావాలి అనే మాట లేదు ఎప్పుడు కూడా. ఇది కావాలి నాకు, బలానా చీరలు కావాలి, ఇంకో ఇది కావాలి ఎప్పుడు లేదు. మేము ఉన్నదాంతో జరుపుకున్నామమ్మా. అది అది కేవలం నా భార్య, మా తల్లి, పిల్లలు. పిల్లలు కూడా నేను సినిమా పోవాలి డబ్బులు కావాలని ఎప్పుడు అడలేదు. హోటల్ పోవాలి కావాలంటే ఎప్పుడు అడలేదు. కనుకనే నేను హాయిగా జీవించగలిగాను. నా వృత్తి తప్పితే, చదువుకోవడం తప్పితే ఇంకేమీ తెలియదు. వ్యవహార దక్షత నిజంగా లేదు నాకు. అట్ట నష్టపోయాను కూడా నేను. పుస్తకంలో రాసింది కూడా అదే, నా వల్ల ఇతరులు నష్టపోకూడదు అని కూడా నేను కోరుకుంటాను. ఆ క్రమంలో మీరు చాలా సందర్భాలు నష్టపోయారు. నష్టపోయాను. మేము ఢిల్లీ వచ్చాము. ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్లో వచ్చాను. ఆ రోజు రాత్రి డ్యూటీ చేసుకునేటప్పుడు 2 అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఆటోలు లేవు, రిక్షాలు లేవు. టిఫిన్ క్యారియర్ బుధాన్ని వేసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి, ఇది రాని లైఫ్. పొద్దున్న ఫ్లైట్లో ప్రైమ్ మినిస్టర్ పాటు వచ్చావు, పెద్ద పెద్ద జర్నలిస్టుల పక్కన ఉన్నారు, కబుర్లు చెప్పుకున్నాము. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో ఈ టిఫిన్ క్యారియర్ బుధాన్ని వేసుకొని నెచ్చుకుని నడుచు. ఇది రియల్ లైఫ్ ఇదే మనకు.